టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ తన జోరుని కొనసాగిస్తోంది అర్ధాంతరంగా పర్యటనను రద్దు చేసుకుని తమ దేశ క్రికెట్ భవిష్యత్తుపై దెబ్బ కొట్టిన న్యూజిలాండ్ పై పగతో రగిలిపోతున్న పాకిస్తాన్ పర్ఫెక్ట్ రివెంజ్ తీర్చుకుంది మంగళవారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా చెలరేగి ఐదు వికెట్లతో కివీస్ని చిత్తు చేసింది ఈ గెలుపుతో నాకౌట్ అవకాశాలను మరింత సులువు చేసుకుంది గ్రూప్ టూలో మిగిలిన మ్యాచ్ల్లో రెండు గెలిచినా చాలు పాకిస్తాన్ సెమీస్ చేరుకుంటుంది మరోవైపు ఈ ఓటమితో న్యూజిలాండ్ తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది టోర్నీలో ముందుకు సాగాలంటే ఇక ముందు ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ముప్పై నాలుగు పరుగులే చేసింది మిచెల్ డెవాన్ కాన్వే కేన్ విలియమ్సన్ టాప్ స్కోరర్లుగా నిలిచారు పాకిస్తాన్ బౌలర్లలో హ్యారిస్ రవూఫ్ నాలుగు వికెట్లతో న్యూజిలాండ్ పత్రాన్ని శాసించగా హఫీజ్ ఇమాద్ వసీం షాహీన్ అఫ్రిది తల వికెట్ పడగొట్టారు అనంతరం పాకిస్తాన్ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లకు నూట ముప్పై ఐదు రన్స్ చేసింది ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ మళ్లీ తన ఫామ్ కొనసాగించగా సీనియర్ ప్లేయర్ షోయబ్ మాలిక్ ఆసిఫ్ అలీ మెరుపులు మెరిపించారు న్యూజిలాండ్ బౌలర్లలో ఇష్ రెండు వికెట్లు తీయగా శాంటన్ సౌతి ట్రెంట్ బౌల్ తల వికెట్ పడగొట్టారు ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు ఆదిలో గట్టి షాక్ తగిలింది టిమ్ సౌతి బౌలింగ్లో కెప్టెన్ బాబర్ ఆజాం తొమ్మిది పరుగులకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు అయితే మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం బౌండరీలు బాధటంతో పవర్ ప్లేలో పాక్ వికెట్ నష్టానికి ముప్పై పరుగులు చేసింది ఇక క్రీజులోకి వచ్చిన ఫకాజ్ జమాన్ సోదీ వేసిన తొమ్మిదవ ఓవర్లో సిక్స్తో టచ్లోకి వచ్చినట్లు కనిపించినా ఆ ఓవర్ చివరి బంతికి ఎల్బీగా వెనుతిరిగాడు అంపైర్ నాటౌట్ ఇవ్వగా న్యూజిలాండ్ రివ్యూకి ఫలితం సాధించింది అనంతరం క్రీజులోకి వచ్చిన మహ్మద్ హఫీజ్ భారీ సిక్సర్తో తన రాకను ఘనంగా చాటుకున్నాడు అయితే అతన్ని శాంటన్ క్యాచ్అవుట్ గా చేర్చాడు ఇక సౌదీ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే రిజ్వాన్ ఎల్బీగా వెనుదిరిగాడు ఇక క్రీజులోకి షోయబ్ మాలిక్ రాగా స్కోర్ బోర్డు వేగం మందగించింది అయితే బౌల్ట్ బౌలింగ్లో ఫోర్తో దాటిగా ఆడే ప్రయత్నం చేసిన ఇమాద్ వసిం ఎల్బీగా వెనుదిరిగాడు ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన అసిఫ్ అలీ బౌండరీ బాధగా మరుసటి ఓవర్లో మాలిక్ మరో బౌండరీ బాధి స్కోర్ బోర్డును పరిగెత్తించే ప్రయత్నం చేశారు ఇక సౌదీ వేసిన పదిహేడవ ఓవర్లో మాలిక్ వరుస సిక్సులతో చెలరేగాడు దాంతో పాకిస్తాన్ విజయానికి పద్దెనిమిది బంతుల్లో ఇరవై నాలుగు రన్స్ అవసరమయ్యాయి ఇక శాండ్రన్ వేసిన పద్దెనిమిదవ ఓవర్లో మాలిక్ ఫోర్ సిక్స్ బాధగా బౌల్ట్ వేసిన పంతొమ్మిదవ ఓవర్లో సిక్స్ క్విక్ డబుల్తో ఆసిఫ్ అలీ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు టీ ట్వంటీ ప్రపంచకప్లో తమ జోరుని కొనసాగిస్తున్న పాకిస్తాన్ ఇప్పటికే భారత్పై చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే మళ్ళీ ఈరోజు న్యూజిలాండ్తోనూ అదరగొట్టింది తమ పెర్ఫార్మెన్స్కు పిసరంత అదృష్టం కూడా తోడవుతుండటంతో పాకిస్తాన్ చలరేగిపోతోంది ఇక ముందు టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన న్యూజిలాండ్కు ఓపెనర్లో మార్టిన్ గుప్తిల్ మిచెల్ నిదానంగా ఆడినప్పటికీ శుభారంభమే అందించారు దీంతో కివీస్ ఐదో ఓవర్లకు ముప్పై ఆరు పరుగులతో నిలిచింది అయితే తరువాత యాభై ఆరు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది ఈ పరిస్థితుల్లో క్రీజులకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ డెవాన్ కాన్వే ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ ఆ తర్వాత జోరుగా ఆడే ప్రయత్నం చేసింది మహ్మద్ హఫీజ్ వేసిన పన్నెండవ ఓవర్లో విలియమ్సన్ వరుసగా ఓ ఫోర్ సిక్సర్ బాదాడు కూడా సింగిల్ హ్యాండ్తో బంతిని స్టాండ్లోకి పంపించాడు అయితే షాదాబ్ ఖాన్ వేసిన ఆ మరుసటి ఓవర్లో కాన్వే వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు ఇక క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని హసన్ అలీ తన సూపర్ త్రోతో విడదీశాడు కేన్ విలియమ్సన్ ను రన్అట్గా పెవిలియన్ చేర్చి కివీస్ను కోల్ దెబ్బతీశాడు దీంతో కివీస్ భారీ స్కోర్కు గండిపడింది